వెల్కమ్ అవర్ ఛానల్ క్రాక్ జాక్ తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా వారసు ఈ చిత్రంలో రిపీట్ ఈ చిత్రం తెలుగులో వారసుడు పేరుతో డబ్బైంది దిల్ రాజు నిర్మాత రష్మిక మందన హీరోయిన్ మంచి అంచనాల నడుమ ఈ సినిమా జనవరి పద్నాలుగున విడుదలై తెలుగు రాష్ట్రాలలో మంచి వసూల్నే రాబట్టింది తమిళంలో ఈ నెల పదకొండున విడుదలైన ఈ సినిమా ఎట్టకేలకు బ్రేక్ ఇవెన్ పూర్తి చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంది అయితే మాస్టార్ బీస్ట్ సినిమాల తర్వాత తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన సినిమా వారసు ఈ చిత్రం తెలుగులో వారసుడుగా అయింది విజయ్ కెరియర్ లో అరవై ఆరవ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తెలుగు డైరెక్టర్ వంశీ ఎడిపల్లి దర్శకత్వం వహించాడు అయితే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పీవీపీ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు శిరీష్ పరం వి పొట్లూరి పేరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మించారు కన్నడ అందం రష్మిక మందన హీరోయిన్ గా చేసింది అయితే ఇక తమిళంలో జనవరి పదకొండున విడుదలైన ఈ సినిమా తెలుగులో భారీ అంచనాల నడుమ సంక్రాంతికి కానుకగా జనవరి పద్నాలుగున విడుదలై మంచి టాక్ను తెచ్చుకుంది సినిమా విజువల్గా ఇయర్గా తెరకెక్కించారు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాలో ఎమోషన్స్ అలాగే యాక్షన్ సీన్లు బాగానే తెరకెక్కించాడు కథ విషయానికి వస్తే శరత్ కుమార్ విజయ్ కు తండ్రిగా నటించారు అతని అన్నదమ్ములుగా శ్రీకాంత్ కిక్ష్యామ్ నటించారు అయితే ఒక పెద్ద కుటుంబం ముగ్గురు అన్నదమ్ముల స్టోరీ అందరిలో చిన్నవాడు విజయ్ అయితే విజయ్ ఫ్యామిలీతో దూరంగా ఉంటాడు ఫ్యామిలీ ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు మాత్రం కుటుంబ వారసుడిగా విజయ్ బాధ్యతను వహిస్తాడు కలెక్షన్ విషయానికి వస్తే గుంటూరులో ముప్పై ఆరు లక్షలు కృష్ణా జిల్లాలో ముప్పై ఎనిమిది లక్షలు ఇక ఏపీ మొత్తంగా ఆరు పాయింట్ సున్నా నాలుగు కోట్ల షేర్ రాగా పదకొండు పాయింట్ రెండు సున్నా కోట్ల గ్రాస్ వచ్చింది అయితే ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే వారసుడు సినిమా మొదటి రోజు మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్ల రేంజ్లో వసూలు చేసింది ఈ సినిమా ఇప్పటి తెలుగులో రెండు రాష్ట్రాలలో పద్నాలుగు పాయింట్ ఆరు ఏడు కోట్ల షేర్ రాగా ఇరవై ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్ల గ్రాస్ వసూలు వచ్చాయి అయితే ఈ సినిమా ఏరియల్ వైజ్ బాక్సాఫీస్ కలెక్షన్ల విషయానికొస్తే తెలంగాణలో ఐదు పాయింట్ నాలుగు సున్నా కోట్లు సీడెడ్ అంటే రాయలసీమలో రెండు పాయింట్ మూడు ఐదు కోట్లు ఉత్తరాంధ్రలో రెండు పాయింట్ ముప్పై మూడు కోట్లు గుంటూరులో సున్నా పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లు కృష్ణాలో ఒకటి పాయింట్ సున్నా ఒకటి కోట్లు నెల్లూరులో సున్నా పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు అలాగే తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్ కలిపితే పంతొమ్మిది రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లలో పద్నాలుగు పాయింట్ ఆరు ఏడు కోట్లు షేర్ అలాగే ఇరవై ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఇక ఈ సినిమా తెలుగులో పదిహేను కోట్ల రేంజ్ బ్రేక్ ఇవెన్ టార్గెట్ తో సంక్రాంతి బరిలో దిగింది ఇంకా ముప్పై మూడు లక్షల షేర్లను వసూలు చేసి తెలుగులో బ్రేక్ బ్రేక్ఇంట్ పూర్తి చేసుకునే అవకాశం ఉంది అయితే ఓవైపు వాల్తేరు వీరయ్య మరోవైపు వీరసింహారెడ్డి సినిమాలున్నా కూడా ఈ రేంజ్ వసూలు సాధించడం మామూలు విషయం కాదనే చెప్పాలి పైగా నెగిటివ్ టాక్ తో ఈ సినిమా ఈ రేంజ్ వసూలను రాబట్టడం కూడా మంచి పరిణామం అనే చెప్పాలి ఇక వారసుడు సినిమా బాగున్నప్పటికీ ఈ కంటెంట్ తెలుగులో ఇప్పటికే చాలా సార్లు రావడం ఒక కారణం అవ్వగా విజయ్ కు తెలుగులో అంతగా పాపులారిటీ కూడా లేకపోవడం కూడా ఓ కారణం అని అంటున్నారు సినీ విశ్లేషణకులు అయితే ఏది ఏమైనా ఓవరాల్ గా ఈ సినిమా తెలుగులో హిట్ స్టేటస్ ను కాస్త దూరంలోనే ఉంది అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే తమిళనాడులో నూట ఇరవై ఐదు పాయింట్ ఆరు సున్నా కోట్ల గ్రాస్ తెచ్చుకుంది తెలుగు రాష్ట్రాలు కలిపితే ఇరవై ఏడు కోట్లు కర్ణాటక పద్నాలుగు పాయింట్ మూడు సున్నా కోట్ల గ్రాస్ వచ్చింది కేరళలో పదకొండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు రెస్ట్ ఆఫ్ భారత్ లో పద్నాలుగు కోట్ల గ్రాస్ అలాగే ఓవర్సీస్ లో ఎనభై మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల గ్రాస్ ప్రపంచ వ్యాప్తంగా కలిపి చూస్తే ఈ సినిమాకు రెండు వందల డెబ్బై ఆరు కోట్ల గ్రాస్ వచ్చింది అలాగే నూట నలభై పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల షేర్లు సాధించింది ఈ సినిమా నూట ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను చేసిన ఈ సినిమా మాత్రం నూట ముప్పై తొమ్మిది కోట్ల బ్రేక్ ఇవ్విన్ టార్గెట్ తో బరిలో దిగింది ఇక ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల లాభంతో విడుదలైన పంతొమ్మిది రోజుల తర్వాత బ్రేక్ ఈవెంట్ టార్గెట్ పూర్తి చేసుకోవడం విశేషం ఈ సినిమాలో పవర్ సీట్ లో కాదు దాంట్లో కూర్చునే వాడిలో ఉంటుందనే డైలాగ్ మాత్రం మంచి ఆదరణ పొందుతుంది అన్ని కమర్షియల్ హంగులతో సినిమాను రూపొందించారు ఇక ఈ సినిమాలో విజయ్ తో పాటు శ్రీకాంత్ ప్రకాష్ రాజ్ రష్మిక వందన జయసుధ ప్రభు సంగీత కీలక పాత్రలు పోషించారు తమన్ సంగీతం సమకూర్చగా దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లను వసూలు చేసింది ఇక ఈ సినిమాను తమిళ తెలుగు హిందీలో విడుదల చేశారు ఈ సినిమా టోటల్ బడ్జెట్ సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయలను తెలుస్తుంది ఇక ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ సినిమా కోసం దళపతి విజయ్ వంద కోట్లకు పైగానే రెమ్యునరేషన్ అందుకున్నట్లు టాక్ అయితే నడుస్తుంది అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సింది విజయ్ తన గత సినిమాల విజువల్ కోసం కూడా దాదాపుగా వంద కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు అప్పట్లో కూడా టాక్ నడిచిన సంగతి అందరికీ తెలిసిందే చూసారుగా మరిలాంటి మరో ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తేనే అండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్ ద్వారా మా అక్కడ తెలియజేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి